పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళసై తేల్చేశారు. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. మరో రెండు కీలక బిల్లులను తిరస్కరించారు. ఇంకో మూడు బిల్లులను పెండింగ్ లోనే పెట్టారు. మొత్తానికి విచారణ సమయానికి మూడు బిల్లులు తప్ప తన దగ్గర పెండింగ్ ఏమీ లేవని స్పష్టం చేశారు. అయితే బిల్లులపై గవర్నర్ తేల్చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించలేదు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళసై మధ్య బిల్లుల పోరు ఇప్పట్లో ముగిసేలా లేదు. పది బిల్లులపై ఆమె నిర్ణయం తీసుకున్నా సర్కారుకు ఊరట మాత్రం కలగలేదు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ దృష్ట్యా సోమవారం గవర్నర్ తన వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల సంగతి తేల్చేశారు. ఆ మేరకు సొలిసిటర్ జనరల్కు గవర్నర్ కార్యదర్శి సమాచారం అందజేశారు. నిజానికి అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఆమోదించాలి, కానీ అందుకు నిర్దిష్ట గడువు మాత్రం లేదు. ఈ అధికరణలో వీలైనంత త్వరలో అన్న వాక్యం ఉండటంతో సుదీర్ఘకాలం పాటు రాజ్భవన్లో బిల్లుల పెండింగ్ పడిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ రాజ్భవన్ వివరణ మాత్రం వేరుగా ఉంది. ప్రభుత్వం పంపిన రెండు బిల్లుల విషయంలో గవర్నర్ తమిళసై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. తన పరపతిని తగ్గించేలా బిల్లులను రూపొందించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు 2022ను సెప్టెంబర్లోనే ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే గవర్నర్ పరపతి తగ్గిపోతుందన్న అభిప్రాయాలు రాజ్భవన్ నుంచి వ్యక్తమవుతున్నాయి. అన్ని యూనివర్సిటీల్లోని పోస్టుల భర్తీకి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపించింది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని వర్సిటీలకు గవర్నర్ కులపతిగా ఉంటారు. ఏదైనా వర్సిటీ కొత్త పోస్టులను భర్తీ చేస్తే ఆ వివరాలను గవర్నర్కు పంపిస్తుంటుంది. గవర్నర్ వాటిని పరిశీలించి అనుమతి ఇస్తారు. సవరణలు ఆరోపణలు ఉంటే గవర్నర్ రిక్రూట్మెంట్ను నిలిపివేసే అవకాశాలుంటాయి. కానీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పడితే గవర్నర్కు ఇలాంటి పరిశీలన అధికారాలుండవని రాజ్భవన్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి బిల్లును రూపొందించడం పట్ల తమిళసై నొచ్చుకున్నట్లు తెలిసింది. అందుకే బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించినట్లు సమాచారం. రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే చాలా కష్టమని, ముందుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాల్సి ఉంటుందని కేంద్ర నిపుణులు చెబుతున్నారు. ఇక అటవీ యూనివర్సిటీ బిల్లుపైన గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ వర్సిటీని కొత్తగా ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ యూనివర్సిటీ కులపతిగా సీఎంను పెట్టడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాధారణంగా రాష్ట్రంలోని ఏ వర్సిటీకైనా గవర్నరే కులపతిగా ఉంటారు. కానీ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఛాన్సలర్ పోస్టులో సీఎంను పెడుతూ బిల్లును రూపొందించారు. ఆగ్రహించిన గవర్నర్ ఈ బిల్లును కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. ఫలితంగా ఇది కూడా ఇప్పట్లో తేలదన్న అభిప్రాయాలున్నాయి. ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్తో పాటు ది తెలంగాణ మున్సిపల్ లాస్ వివరణ బిల్లు 2022 పైన గవర్నర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. మెడికల్ డెంటల్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల పదవి విరమణ కాలాన్ని గతంలో 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. ప్రొఫెసర్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా వారిని డిఎంఈ, అడిషనల్ డిఎంఈలుగా నియమిస్తారు. జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి నిబంధనల ప్రకారం విభాగాధిపతులు, హెచ్ఓడి 61 ఏళ్ల వరకే పనిచేయాలి. అనంతరం తిరిగి ప్రొఫెసర్లుగా పాఠాలు చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం 65 ఏళ్ల వరకు హెచ్ఓడీలుగా కొనసాగేలా ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. దీనిపై అనుమానం రావడంతో గవర్నర్ సంబంధిత మంత్రి హరీష్ ను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన రాజ్భవన్ కు వెళ్లి వివరణ ఇచ్చారు. ఆయన బిల్లుకు ఆమోదం లభించలేదు. కొంతమంది వైద్య సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అందుకే గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలపడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. మున్సిపల్ బిల్లులో ప్రధానంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల అంశంపై
తమిళసై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. వీరి పదవీ కాలం 3 ఏళ్లు పూర్తయితేనే సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం చట్టంలో అవకాశం ఉంది. ప్రభుత్వం దీన్ని 4 ఏళ్లకు పెంచింది. ఇది తమ హక్కులకు విఘాతమని కొంతమంది విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అందుకే ఆమె ఈ బిల్లును పెండింగ్ లో పెట్టారు. ఇక 3 బిల్లులను ఆమోదించడం ప్రభుత్వానికి కొంత సానుకూల అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ది తెలంగాణ మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు 2022, ది తెలంగాణ మున్సిపాలిటీస్ సవరణ బిల్లు 2023, ది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2023ను గవర్నర్ ఆమోదించారు. ది తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్లు 2022, ది తెలంగాణ మున్సిపల్ లాస్ వివరణ బిల్లు 2022, ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లు 2022ను పెండింగ్ లో పెట్టారు. ది ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా సవరణ బిల్లు 2022, ది తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2023ను గవర్నర్ తిరస్కరించారు. ఇక ది వర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు 2022, ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు 2022ను రాష్ట్రపతి ఆమోదానికి పంపారు.